హాయ్, ఈరోజు వీడియోలో మా బాబుకి నేను చేసే ఇంకొక స్పెషల్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చూపించబోతున్నానండి. పిల్లలకి కూడా న్యూట్రిషనల్ ఫుల్ గా ఉండేటట్టుగా రెసిపీ చూపిస్తున్నాను. లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అనమాట ఇది. లాస్ట్ టైం 6 మంత్స్ బ్యాక్ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, సో ఆ వీడియో చాలా మంచి రీచ్ వచ్చిందండి. చాలా మందికి బాగా నచ్చింది, బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ అలాగే ఇలాంటి రెసిపీస్ ఇంకొన్ని చేయండి అక్క అని చెప్పేసి కామెంట్స్ కూడా చేశారనమాట. అప్పటి నుంచి నేను చేయాలని ట్రై చేస్తున్నా, బట్ నాకు కుదరక నేను చేయలేకపోయాను. సో ఈ రోజైతే ఎలాగైనా మా బాబు లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అనేది మీతో షేర్ చేయాలనుకుని ఎర్లీ మార్నింగ్ లేచిపోయాను అనమాట. కొంచెం ఎర్లీగా లేవాలి, ఎందుకంటే వీడియో షూటింగ్ కదండి. సో వీడియో షూట్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ముందన్నా లేవకపోతే పని అవ్వదు అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్లే మదర్స్ కి ఈ వీడియో చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే వర్కింగ్ ఉమెన్స్ కి కానీ హస్బెండ్స్ కి బాక్స్ ప్రిపేర్ చేయాలనుకున్నా కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఎస్పెషల్ గా ఈ రోజుల్లో రెసిపీ చేయడం ఎంత ఇంపార్టెంటో, టైం మేనేజ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో స్టెప్ బై స్టెప్ మనం మేనేజ్ చేసుకుంటూ రెసిపీ చేసేసుకుంటే ఆన్ టైం లంచ్ బాక్స్ కంప్లీట్ అయిపోతుంది. త్రూ అవుట్ ద వీడియో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను, ఎందుకంటే మాట్లాడుతూ ఉంటే టైం అయిపోతుంది తప్ప మనకి పని అవ్వదు అనమాట. సో నేను వాయిస్ ఓవర్ లో రెసిపీ ఏంటి అనేది డీటెయిల్ గా చెప్పేస్తాను, ఓకేనా? సో ఈరోజు మా బాబుకి లంచ్లోకి చేసే రెసిపీ వచ్చేసి సింపుల్ క్విక్ ఈజీగా చేసుకునే ఆనియన్ రైస్ అండి. అండ్ దాంతోపాటుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ప్రోటీన్ ఫుల్గా ఉండడానికి పెసరట్టు కానీ పెసరట్టు చేస్తున్నాను అనమాట. పెసరట్టు కానీ పెసరట్టు అని ఎందుకన్నానంటే ఇంగ్రీడియంట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అది ఎలా చేసుకోవాలి అంటే ముందు రోజు నైటే మనం వీటిని నానపెట్టేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ కొలతలు చెప్తున్నానండి. గ్లాస్కి లైన్ ఉంది కదా, ఆ లైన్కి కొలత కింద తీసుకుంటున్నాను అనమాట. అంటే మీరు 1 గ్లాస్ తీసుకోండి, 1 గ్లాస్ పెసలు తీసుకోవాలి. 1 గ్లాస్ పెసలకి 1/2 గ్లాసు మినపగుళ్ళు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం వేసుకోవాలి. ఇవి వేసుకుంటే సరిపోతుంది. సో ఎక్స్ట్రా ప్రోటీన్స్ రావాలని చెప్పేసి నేను ఎప్పుడైనా పెసరట్టు కోసం పిల్లలకైతే ఇలా నానపెడుతూ ఉంటానండి. అండ్ అలాగే ఈ పెసరట్టు కూడా కొంచెం సాఫ్ట్గా వస్తుంది అనమాట, మరీ గట్టిగా లేకుండా ఉంటుంది. ఇందులో నీళ్లు పోసేసి చక్కగా కడిగేసుకుని ఓవర్ నైట్ నానపెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిపరేషన్స్ ఏంటి అనేది చెప్తానండి. జస్ట్ 1/2 అవర్ టు 45 మినిట్స్లో ఈ లంచ్ బాక్స్ ప్రిపేర్ అయిపోతుంది పక్కాగా నేను చెప్పినట్టుగా చేస్తే. సో మార్నింగ్ లేవగానే రైస్ రెసిపీ కోసం కుక్కర్ని పెట్టేసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్ కుక్ చేస్తున్నానండి. రైస్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఆ వాటర్ని నేను ఎప్పుడు పాడేనండి, ఒక గిన్నెలోకి తీసుకుంటా అనమాట. ఆ వాటర్ని మొక్కలకి వేస్తే చాలా మంచిది. పప్పు కడిగిన నీళ్ళైనా బియ్యం కడిగిన నీళ్ళైనా పడేయకుండా చక్కగా మొక్కలకి వేసుకోండి, బలం వస్తుంది. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి కుక్కర్లో కుక్ చేసుకునే పని అయితే. సో నేను వాటర్ వేసేస్తున్నాను, అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను, రైస్ ఐటమ్ కదా, కొద్దిగా సాల్ట్ వేసేసి కుక్కర్ పెట్టేస్తున్నాను. దీంతో పాటుగా ప్యారలల్గా ఇంకొక బర్నర్ మీద ఎగ్స్ పెడుతున్నాను అనమాట, బాయిల్డ్ ఎగ్ పెడదాం అనుకుంటున్నాను ఈరోజు లంచ్ బాక్స్లోకి. సో 3 ఎగ్స్ని వేసి వాటర్ వేసి బాయిల్ చేసేస్తున్నాను. ఇది మనకి ఆల్మోస్ట్ 15 మినిట్స్లో విజిల్ వచ్చేస్తుంది. అండ్ అలాగే ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే. ఇవి ఉడికేలోపు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ కోసం మనం పెసలు నానపెట్టుకున్నాం కదా ముందు రోజు నైటు, సో అవి ఒకసారి వాష్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇందులోనే కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిర్చి, కావాలనుకుంటే కొంచెం జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. నీళ్ళు కొంచెం యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే మెత్తగా బ్లెండ్ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ పెసరట్టులోకి నేను కారాన్ని కూడా తయారు చేస్తానండి. అంటే ఎక్స్ట్రా చట్నీ చేయాల్సిన పని లేకుండా పిల్లలే కదా చక్కగా కారంతో తినేస్తారనమాట, కారాన్ని స్ప్రెడ్ చేసేస్తే బాగుంటుంది. సో దానికోసం కారం కూడా ప్రిపేర్ చేస్తున్నాను, అది కూడా చాలా ఈజీ. ఏం లేదు, జస్ట్ మిక్సీ జార్లోకి నానపెట్టుకున్న ఎండుమిర్చి అండి, ఒక 10 మినిట్స్ ముందే నానపెట్టేసుకున్నాను అనమాట, వేడి నీళ్ళు వేస్తే త్వరగా నానిపోతాయి. సో నానపెట్టుకున్న 4-5 ఎండుమిర్చి వాటర్తో సహా వేసేసేయండి, వాష్ చేసుకుని నానపెట్టుకోండి నానపెట్టే ముందు. తర్వాత ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయ వేసుకోవాలి, 7 లేదా 8 వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి. ఇందులోనే కొద్దిగా 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, చిన్న ముక్క చింతపండు, అలాగే రుచికి తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా పంచదార కూడా వేసుకోండి. ఇది ఆప్షనలే, అంటే టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఇవన్నీ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మనకి పచ్చి కారం అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో దీన్ని మనం పెసరట్టు మీదకి అప్లై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే నార్మల్ దోశలు ఉంటాయి కదా, సో ఆ దోశ మీదకి కూడా ఈ కారం బాగుంటుంది.
ఇలా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టేసుకోండి. సో బ్లెండ్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోండి. పెసరట్ని మనం తర్వాత లాస్ట్లో వేస్తామండి. ఫస్ట్ మన రైస్ ప్రిపరేషన్ చేసేసుకోవాలన్నమాట. దానికోసం ఉల్లిపాయలని కట్ చేసుకుని పెట్టుకోండి. చిన్నవైతే 2 ఉల్లిపాయలు తీసుకోవచ్చు, పెద్దదైతే 1 సరిపోతుందండి. ఉల్లిపాయలని పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట ఆనియన్ రైస్కి అయితే. అండ్ అలాగే మనం పెసరట్టు మీదకి వేసుకోవడానికి కూడా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలని. రైస్ వెరైటీ కోసం పచ్చిమిర్చిని కూడా ఒక 2 తీసుకుని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అండ్ వెల్లుల్లి కూడా కావాలి దీనికి. నేను ఆల్రెడీ పీల్డ్ గార్లిక్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటానండి, ఇలాగే ఇన్స్టెంట్గా వాడుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి. మళ్ళీ వాటి తొక్కల్ని ఒలుచుకోవటం అదంత పెద్ద పని కదా. సో వెల్లుల్లిపాయలని ఒక 6 లేదా 7 వెల్లుల్లిపాయలని తీసుకుని సన్నగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. అండ్ అలాగే పెసరట్టు మీదకి ఇంకా మనం హెల్దీగా తినాలి అనుకుంటే క్యారెట్ని గ్రేట్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో క్యారెట్ గ్రేట్ చేసుకున్నది కూడా పైన ఉల్లిపాయలతో సహా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో క్యారెట్ని కూడా గ్రేట్ చేసేసుకుని పక్కన పెట్టేస్తున్నాను. ఇంట్లో కనుక కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా జస్ట్ ఆనియన్స్తో ఆనియన్ రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇందులోకి మనం మసాలాస్ కూడా అస్సలు వాడమండి, మసాలా ఫ్రీ రైస్ అన్నమాట ఇది. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ తరుక్కోవడానికి జస్ట్ ఒక 5 మినిట్స్ పడుతుంది అంతే. అండ్ ఇందాక బ్లెండ్ చేసుకోవడానికి ఒక 5 to 10 మినిట్స్, ఆల్మోస్ట్ మనకి 15 మినిట్స్లో ఇవంతా ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఈలోపు మనకి రైస్ కుక్ అయిపోతుంది అండ్ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతాయి. ఉడికిపోయిన అన్నాన్ని చక్కగా కొద్దిగా పక్కకు తీసుకుని చల్లారి పెట్టుకోవాలండి రైస్ ఐటెం చేసుకునే ముందుగా. నేను కుక్ చేసిన రైస్ మొత్తాన్ని ఆనియన్ రైస్ చేయట్లేదు. సో కొద్దిగా ఎంతైతే అవసరమో అంత అన్నాన్ని పక్కకు తీసుకుని చల్లారి పెడుతున్నాను. ఒక ప్లేట్లో పరిచేస్తే రైస్ చాలా త్వరగా చల్లారిపోతుంది. ఈ రైస్ చల్లారేలోపు ఎగ్స్ కుండే షెల్స్ తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. అండ్ అలాగే నేను ముందు రోజు నైటే బాదం పప్పులు నానపెట్టేసాను అన్నమాట, అది మీకు చెప్పడం మర్చిపోయాను. సో బాదం పప్పుల్ని కూడా ముందు రోజు నైట్ నానపెట్టేసుకుంటే మార్నింగ్ మనం పీల్ చేసేసుకుని బాక్స్లోకి పెట్టేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్కి హార్డ్లీ మీకు ఒక 5 to 10 మినిట్స్ పాటు పడుతుంది అంతే. రైస్ చల్లారిపోతుంది, ఎగ్స్కి పైన ఉండే పెంకు తీసేస్తాము, అండ్ అలాగే బాదం పప్పులు పైన తొక్క ఒలు చేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఇంకా నెక్స్ట్ మనం రైస్ ఐటెం చేసేయచ్చు అన్నమాట. రైస్ అయితే చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను రైస్ ఐటెం చేయడానికి, ఆనియన్ రైస్ చేయడానికి స్టవ్ మీద కడాయిని పెట్టేసుకుంటున్నాను. వీడియోస్లోకి అయితే మనకి లుక్ కనిపించాలి, అవుట్పుట్ కరెక్ట్గా రావాలి కాబట్టి నేను నాన్ స్టిక్ ఐటమ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాను తప్ప ఇంట్లోకి మాత్రం రెగ్యులర్గా ఉండటానికి నేను స్టెయిన్లెస్ స్టీల్ కానీ లేదంటే క్యాస్ట్ ఐరన్ కానీ వాడతానన్నమాట. నాన్ స్టిక్లో వంట అనేది అంత మంచిది కాదు, అందులో టెఫ్లాన్ ఉండడం వల్ల హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయన్నమాట. సో క్యాస్ట్ ఐరన్లో వండితే ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ మీలో చాలామంది కూడా నన్ను అడుగుతున్నారు బెస్ట్ క్వాలిటీ ఉండే ఐరన్ ప్రొడక్ట్స్ రికమెండ్ చేయండి అక్క అని చెప్పేసి. నేనైతే ఎప్పటి నుంచో ఇండస్ వ్యాలీ కుక్వేర్ ఐటమ్స్ యూజ్ చేస్తున్నానండి, ఎస్పెషల్గా క్యాస్ట్ ఐరన్లో. ఇవేంటంటే 100% హెల్దీ, ఇంకా హార్మ్ఫుల్ కెమికల్స్ లాంటివి ఏమీ లేకుండా ISO సర్టిఫైడ్ కుక్వేర్ అన్నమాట ఇవి. ఆల్సో ప్రీ సీజన్ క్యాస్ట్ ఐరన్ అండి, మనం ఏం సీజనింగ్ కూడా చేసుకోని అవసరం లేదు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి, స్టడీగా ఉంటున్నాయి, రస్టింగ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా లేదన్నమాట. బట్ కొంచెం మనం క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ కానీ ఐరన్ ఐటమ్స్ కానీ కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి ఈజీగా అనేది కూడా నేను వీడియో చేశానండి, ఆ వీడియో లింక్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓకేనా? మీలో ఎవరైనా ఐరన్ కుక్వేర్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ వీడియోలో నేను యూజ్ చేసిన కడాయి అండ్ అలాగే దోశ తవ్వా లింక్ని వీలైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మనం క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ గురించి మాట్లాడుకుంటూ రెసిపీ గురించి మర్చిపోయాం. సో కడాయిని స్టవ్ మీద పెట్టేసుకోండి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇందులో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. జీలకర్రని కొంచెం వేయించిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. శనగ కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కూడా వేసేసి బాగా వేయించాలి. మంచి గోల్డెన్ షేడ్ రావాలన్నమాట. సో గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని ఉల్లిపాయలు వేయించండి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు అండ్ అలాగే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి 1-2 మినిట్స్ పాటు బాగా టాస్ చేయండి. బాగా టాస్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు,
మన కారానికి రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. అండ్ అలాగే కొద్దిగా సాంబార్ పౌడర్ వేసుకోవాలి. సాంబార్ పౌడర్ వేస్తే రైస్కి మంచి టేస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతుందన్నమాట. సో కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ వేసుకోవాలి. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా నీళ్ళు వేస్తే సరిపోతుందండి. నీళ్ళు ఎందుకు వేస్తాము అంటే స్పైసెస్ అనేవి బర్న్ అయిపోకుండా హెల్ప్ చేస్తాయన్నమాట. అండ్ ఫ్లేవర్స్ కూడా బాగా బ్లెండ్ అవుతాయి రైస్లోకి. సో కొంచెం వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మనం పొడి పొడిగా చేసుకున్నాం కదా, సో ఆ రైస్ని ఇందులో వేసేసేయండి. మనం తీసుకున్న ఆనియన్స్కి ఎంతైతే రైస్ పడుతుందో మనకి తెలిసిపోతుంది రెగ్యులర్గా వంట చేసేవాళ్ళకి. సో ఒక 2-3 కప్పుల దాకా రైస్ వేసేసుకుని బాగా టాస్ చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేయండి. అంతా మంచిగా కలిసిపోయిన తర్వాత ఫైనల్గా ఇందులోకి శనగ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా చల్లుకొని బాగా కలపండి. అంతా కలిపేసేసి టేస్ట్ చూసుకోండి. మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి జస్ట్ 1 టీ స్పూన్ దాకా నిమ్మరసం కూడా వేసేసి బాగా కలపండి. అంతే, జస్ట్ 5 మినిట్స్లో ఈ ఆనియన్ రైస్ తయారైపోతుంది. ఉల్లిపాయలు వేయడానికి మాత్రమే టైం పడుతుందన్నమాట. మిగిలిన ప్రాసెస్ అంతా జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. ఇలా తయారు చేసేసుకున్న రైస్ని నేను లంచ్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను. లంచ్ బాక్స్లోకి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి నేను పెసరెట్ వేసేస్తున్నాను. పెసరెట్ కానీ పెసరెట్ అన్నాను కదా, సో ఆ పెసరెట్ని వేసేస్తున్నాను. స్టవ్ మీద తవాని పెట్టేసుకుని తవాని కొంచెం హీట్ అవ్వనివ్వండి. నాన్ స్టిక్ కాకుండా మనం ఐరన్ తవ ఏది యూజ్ చేసినా కూడా ఫస్ట్ దానికి ఆయిల్ అప్లై చేసి ఆనియన్తో రబ్ చేసిన తర్వాత మాత్రమే మనం అట్టు వేసుకోవాలి. అప్పుడే ఆ దోశ అనేది దానికి స్టిక్ అయిపోకుండా ఉంటుందన్నమాట. సో ఎవ్రీ టైం ఈ ప్రాసెస్లో చేస్తూ ఉంటే కొన్ని రోజులకి ఇది నాన్ స్టిక్గా తయారైపోతుంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, నాన్ స్టిక్ ప్యాన్ని హై హీట్లో పెట్టి మనం దోశలు వేయకూడదండి. అలా చేస్తే ఏంటంటే ఇంకా కెమికల్స్ అనేవి ఎక్కువ మనకి ఫుడ్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ క్యాస్ట్ ఐరన్తో ఆ ప్రాబ్లం ఉండదు. మనం ఎంత హై హీట్ పెట్టుకునైనా క్యాస్ట్ ఐరన్ మీద దోశలు వేసుకోవచ్చు. సో పెసరట్టు కోసం అట్టుపిండిని స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు వేసేస్తున్నాను. అలాగే కొంచెం ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేసేస్తున్నాను. దీనిపైన కొంచెం పంచదార కూడా వేస్తున్నానండి. అట్టు వేగిన తర్వాత పంచదార వేసుకోవాలి. పెసరట్టుని పంచదార కాంబినేషన్లో తినేవాళ్ళు ఎంతమంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా చిన్నబాబు అయితే పంచదారతో తింటాడు. నాకు కూడా పంచదారతో తినడం పెసరట్టు చాలా ఇష్టం అనమాట. ఇక ఈ అట్టుని రెండో వైపుకి ఫ్లిప్ చేయకూడదు. మధ్యలోకి ఫోల్డ్ చేసేసి అటు ఇటు కూడా జస్ట్ 1/2 మినిట్ పాటు కాల్ చేసుకుంటే పెసరట్టు రెడీ అయిపోతుంది. స్వీట్ స్వీట్గా మధ్య మధ్యలో పంచదార తగులుతే చాలా బాగుంటుందన్నమాట. ఇది ఒక వెరైటీ చేస్తూ ఉంటాను. అండ్ మనం ఇందాక కారం తయారు చేసుకున్నాం కదా, మరి ఆ కారం యూజ్ చేసి కూడా పెసరట్టు వేసుకోవచ్చు. అది ఎలాగంటే ఫస్ట్ పిండి స్ప్రెడ్ చేసేసుకుని దానిపైన మనం తయారు చేసుకున్న కారాన్ని, మనం ఎంతైతే స్పైసీనెస్ తినగలమనుకుంటే అంత కారాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ అట్టుని నూనెతో అయినా కాల్చుకోవచ్చు, లేదంటే నెయ్యితో కాల్చుకున్నా కూడా బాగుంటుంది. సో దీన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి రెండు వైపులా కొద్దిసేపు అటు ఇటు కూడా కాల్చేసి లంచ్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను. లంచ్ బాక్స్ హడావిడిలో పడి మర్చిపోయాను. తురిమిన క్యారెట్ వేయలేదండి, బట్ మేము తినేటప్పుడు వేసి కాల్చి తినేసామన్నమాట. ఉల్లిపాయ ముక్కలతో పాటు కొంచెం తురిమిన క్యారెట్ కూడా వేసుకుని తింటే బాగుంటుంది. అండ్ హెల్దీ కూడా కదా. సో అట్టు వేసేసాం అండ్ రైస్ కూడా చేసేసాం కదా, లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్నాక్ బాక్స్లోకి నేను ఒలిచిపెట్టిన బాదం పలుకులు అండ్ అలాగే ఖర్జూరాలని వాష్ చేసేసి మధ్యలో సీడ్స్ తీసేసి వేసేస్తున్నాను. అండ్ వీటితో పాటుగా ముందు రోజు ఒలిచిపెట్టుకున్న దానిమ్మకాయ గింజలు కూడా వేసేస్తున్నాను అన్నమాట. ఇది మా బాబుకి బస్సు స్నాక్ అనమాట, బస్సులో వచ్చేటప్పుడు తింటాడు. సో లంచ్ బాక్స్ అండ్ స్నాక్ బాక్స్ రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఎండలు ముదిరిపోయాయి కాబట్టి చిన్న పెట్ బాటిల్లో మజ్జిగ కూడా వేసేస్తున్నానండి. మజ్జిగలో కొంచెం సాల్ట్తో పాటు కొంచెం జీరా పౌడర్ కూడా వేస్తాను అనమాట, అరుగుదలకి బాగా పనిచేస్తుంది. సో ఇవాళ మా వాడి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే ఇదండి. ఫటాఫట్ అని ఉదయాన్నే హడావడి లేకుండా జస్ట్ 1/45 మినిట్స్లో ఈ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చేసేయచ్చు అనమాట. ట్రస్ట్ మీ అండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎంత టైం పట్టింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మనలమ్మ అనమాట.